మీసేవ కేంద్రం ఉన్నట్లా లేనట్లా అనే అంశంపై ఇటీవల వచ్చిన కథనాలతో కడప జిల్లా రాజంపేట తహసీల్దార్ ఉదయ శంకర్ రాజు స్పందించారు. మండలంలోని పాటూరు పంచాయతీ నందు 1.5 సంవత్సరం నుండి మీసేవ కేంద్రంను తెరవకపోవడంతో నిర్వాహకులను పిలిచి విచారించగా సచివాలయాల రాకతో మీసేవ కేంద్రాలు నడపలేకపోతున్నామని తెలిపారు. అయితే నిర్వాహకులు కేంద్రానికి చెందిన డాంగిల్ను అధికారులకు అందచేయకుండా సదరు డాంగిల్ను వేరొక మీసేవ కేంద్రం నందు దానిని వాడుతున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అటువంటివి ఏమీ జరగలేదని వెంటనే నిర్వాహకుల నుండి కేంద్రానికి సంబంధించిన డాంగిల్ను స్వాధీనపరచుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. పాటూరు గ్రామం సంబంధించి మేరీ సుప్రజ అనే ఆమెకి గతంలో మీసేవ సంఘటన కుట్రబద్ధం అలాట్ చేస్తున్నారు. కానీ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ సందర్భించి వాళ్ళకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల అనేక సంవత్సరం 2021 నుంచి క్లోజ్ చేశారు. అప్పటి నుంచి 1 ఇయర్ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయట్లేదు. అదే కాకుండా ఇటీవల 19 వరదలు వచ్చినందువల్ల వాళ్ళ సచివాలయంలో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సిస్టమ్స్ని కాలిపోయినందువల్ల అప్పటి నుంచి కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదని చెప్పారు. తర్వాత డ్యాంగ్ తీసుకుని వచ్చి నాగటిపల్లి టౌన్లో సచివాలయం మీసేవ సెంటర్లో పెట్టి 2 చోట్ల వేసారు అని చెప్పి ప్రస్తుతం నోటిచ్చినందువల్ల వేరిపై ఎంక్వైరీ చేశాము. కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్ ప్రస్తుతానికి వాళ్ళకి ఏమి జరిగినందు వల్ల వాళ్ళు మీసేవ సెంటర్ కూడా రద్దు చేసుకుంటామని చెప్పి చెప్పారు. వాళ్ళు ట్యాంగులు తీసుకొని ప్రభుత్వం నుంచి వాళ్ళ దగ్గర రిజైన్ చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం.